Hi, welcome back to my channel. Friends, irojo chethe video lo meeku boat neck cutting naithe chupistunnanandi. Already meeku previous videos lo oka boat neck naithe chupinchanu nenu. So idaithe danikante long model vastundi. Side aithe oka 2 inches vachi cuts teeskuntamu. So mana video loki vellipodam. First vachi krinda oka 1/2 inch cut kosam teeskuntunnamu. Next vachi back length vachi 16 inches teeskunnanu. So plus 1 inch kach kosam kuda extra teeskunnanu. Neck down vachi 3.5 inch pettanandi. Edaithe manam paina kach kosam aithe mark chesamo akkada oka scale tho straight line aithe mark chesukovachchu. Chusaru kada back length alage neck down alage nadumi daggara 1/2 inch aithe kach pettamo. Ippudu vachaithe nadum loose enta aithe undo ante waist loose vachi 34 inches andi. Dani 4 bhagalu kinda chesthe 8.5 inch vachindi. So oka 1.5 inch extra loose kosam oka 1.5 inch extra kach kosam aithe mark chesanu. Andulone manam back dots kuda vastayi. Ee vidhanga క్రింద నడుము దగ్గర అయితే మార్కింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చి షోల్డర్ మార్కింగ్ చేద్దాము. షోల్డర్ వచ్చి మనకి స్క్రీన్ మీద 16 ఇంచెస్ ఉంది కదా, సో అందులో 1/2 అయితే మార్క్ చేసేయండి. ఒక 1/2 ఇంచ్ కచ్చికి అయితే మార్క్ పెట్టేశాను. నాకు షోల్డర్ వచ్చి 2 ఇంచెస్ తీసుకున్నానండి నేను. సో మిగిలిందంతా కూడా నెక్ వెడల్పు కోసం అయితే వదిలేశాను. ఏదైతే నెక్ వెడల్పు అండ్ నెక్ డౌన్ రెండు కూడా కలిసేలా ఈ విధంగా అయితే ఒక మార్కింగ్ అయితే చేసేసానండి. నెక్స్ట్ వచ్చి బ్యాక్ నేను ఒక ఓపెన్ అయితే పెట్టుకుంటున్నాను. 5 ఇంచెస్ అయితే దీనికి లెంత్ తీసుకున్నాను. వెడల్పు వచ్చి ఒక 1/2 ఇంచ్ వచ్చేలా తీసుకుని ఈ విధంగా ఒక షేప్ అయితే చేశానండి. సో నెక్స్ట్ వచ్చి మనం ఆర్మ్ డౌన్ తీసుకోవచ్చు. దానికంటే ముందు షోల్డర్ని ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ డౌన్కి ఈ విధంగా షేప్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఆర్మ్ రౌండ్ వచ్చి ఎంతైతే ఉందో దాన్ని 3 పార్ట్స్ కింద చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. అంటే ఆర్మ్ రౌండ్ వచ్చి 16 ఇంచెస్ ఉంది కదా, సో దాన్ని 5.5 తీసుకొని దానికి ఒక 1/2 ఇంచ్ అయితే కలిపాను అన్నమాట. అంటే టోటల్గా 6 ఇంచెస్ పెట్టాను. ఏదైతే 6 ఇంచెస్ మార్క్ చేసామో దాన్ని బేస్ చేసుకొని మనం చెస్ట్ లూజ్ని అయితే మార్క్ చేసుకోవాలి. సో నాకు చెస్ట్ లూజ్ వచ్చి 36 ఇంచెస్ వచ్చింది. దాన్ని 4 భాగాలు చేస్తే 9 ఇంచెస్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా మనం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కచ్ కోసం అయితే మార్క్ చేసుకొని, సో ఫస్ట్ మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆర్మ్ డౌన్ దాన్ని పట్టుకొని ఈ విధంగా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి క్రింద నడుము దగ్గరికి అలాగే చెస్ట్ దగ్గరికి ఈ విధంగా షేప్ చేసుకోవాలి. సైడ్ అయితే ఒక 2 ఇంచెస్ నేను చెప్పాను కదండి ముందే, సైడ్ చిన్న కట్స్ ఇవ్వాలని బ్లౌజ్కి, దానికోసం అయితే మార్క్ చేశాను. ఆర్మ్ డౌన్ ఏదైతే మార్క్ చేసామో ఆ ఎడ్జ్ నుంచి ఒక 1 ఇంచ్ ఇలా లోపలికి తీసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చుకోవాలండి. నెక్స్ట్ వచ్చి లోపలికి ఒక 1/2 ఇంచ్ని ఈ విధంగా లోపలికి అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ మనకి ఉగ్గులు కానీ ముడతలు కానీ రాకుండా ఉండడానికి ఈ విధంగా లోపల వైపుకి అయితే తీసుకోవాలి. సో ఆమ్ రౌండ్ అంతా ఎంత వచ్చిందో చూసుకొని మార్క్ చేద్దాము. చూసారు కదా ఈ మిగిలిందైతే కచ్కి వస్తుంది. ఈ విధంగా బ్యాక్ అంతా కూడా మనకి మార్కింగ్ అయిపోయినట్టేనండి. నెక్స్ట్ వచ్చి కటింగ్ చేసేద్దాం. చూసారు కదా ఇప్పుడు బ్యాక్ కటింగ్ని బట్టి ఫ్రంట్ పార్ట్ను కూడా తీసుకుందాం. ఏదైతే క్లాత్ ఉందో దాన్ని ఒక 3 ఇంచెస్ ఇలా ఎక్స్ట్రా ఉండేలాగా సైడ్స్ తీసుకొని అలాగే చంక దగ్గరికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఈ విధంగా ఒక లైన్ అయితే
మార్క్ చేసుకోవాలి. సో సైడ్ అయితే మనం క్రింద వైపు ఒక హాఫ్ ఇంచ్ ఉంచేలా చూసుకొని ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచ్ పైకి స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా రావాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ వచ్చి నడుము దగ్గర వచ్చి హాఫ్ ఇంచ్ డౌన్ ఉండాలి, ఫ్రంట్కి వచ్చి ఒక హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ ఈ విధంగా పైకి షేప్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసాను, ఇక్కడ వచ్చి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసాను. సో ఓవరాల్గా అయితే మనకి మార్కింగ్ అయిపోయింది, కటింగ్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది అనేది ఒకసారి మార్క్ చేసుకుందాం. సో టోటల్ అయితే ఇది 10 ఇంచెస్ వచ్చిందండి. బ్యాక్ పార్ట్ మిడిల్లో మార్క్ చేశాను. ఈ చంక భాగాన్ని కొద్దిగా షేప్ చేసుకోవచ్చు ఎగుడు దిగుడు అనేది లేకుండా. ఓకే, ఇప్పుడైతే సైడ్స్ కూడా ఏదైతే ఎక్స్ట్రా తీసుకున్నామో అది కూడా ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. మిడిల్లో ఏదైతే మనం ఇందాక మార్క్ చేసాం కదా అక్కడ ఒక కట్ మార్కింగ్ అయితే ఇచ్చేద్దాం. నెక్స్ట్ వచ్చి నేను ఫ్రంట్ బ్యాక్ నెక్స్ కూడా ఈక్వల్గా తీసుకున్నానండి, డౌన్ కానీ వెడల్పు కానీ. సో రెండు ఒకేసారి కటింగ్ చేసేస్తున్నాను. చూసారు కదా బ్యాక్ అండ్ ఫ్రంట్. సో బ్యాక్ కూడా మనం ఒక 5 ఇంచెస్ ఈ విధంగా డౌన్ ఓపెన్ పెట్టుకోవాలనుకున్నాను కదా, ఈ విధంగా షేప్ చేసేసాను. సో ఇప్పుడు బ్యాక్ అయితే కటింగ్ అయిపోయినట్లేనండి, ఫ్రంట్ని కూడా ఒకసారి ఏ విధంగా మార్కింగ్ చేసి కటింగ్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. సో మిడిల్ నుంచి అయితే ఒక 3.5 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ తీసుకున్నటువంటి మిడిల్ పార్ట్ కూడా చూసుకొని ఒక 4.5 ఇంచ్ వచ్చి మార్క్ చేశాను. సో ఈ రెండింటిని కూడా ఒకసారి ఒక లైన్ అయితే ఈ విధంగా మార్క్ చేసి, ఆల్రెడీ మనం ఫస్ట్ చంక దగ్గర ఒక కట్ మార్కింగ్ ఇచ్చాము కదా అక్కడికి కూడా మార్క్ చేసేసాను. సైడ్ ఏదైతే 3 ఇంచెస్ తీసుకున్నామో అది మిడిల్లో మనం మార్క్ చేసిన దగ్గర నుంచి చూసుకొని 3 ఇంచెస్ మార్క్ చేసుకొని మిడిల్ నుంచి ఈ విధంగా ఎక్స్ట్రా మనం ఏదైతే 3 ఇంచెస్ తీసుకున్నామో అక్కడికి ఒక షేప్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనండి, చూసారు కదా ఈ విధంగా షేప్ చేసుకొని కటింగ్ అయితే చేసేద్దాం. దానికంటే ముందు ఫ్రంట్ పార్ట్కి మనం ఆర్మ్ దగ్గర కాస్త ఒక 1/2 ఇంచ్ లోపలికైతే క్రాస్ తీసుకోవాలి. సో ఇక్కడ కూడా 1/2 ఇంచ్ ఇలా షేప్ చేసుకుంటే మనకి మిడిల్లో కాస్త లూజ్ బాగా పెరుగుతుందండి. సో వీటికి కూడా మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చి కప్స్ కూడా పెట్టుకోవచ్చు, అది మీకు మరొక వీడియోలో అయితే ఎలా చేయాలనేది చూపిస్తాను. ఓవరాల్గా అయితే మనకి ఫ్రంట్ 2 పార్ట్స్, బ్యాక్ వచ్చి 1 పార్ట్ కటింగ్ అయింది. సో ఇప్పుడు నేను దీనికైతే ఫ్రంట్ బ్యాక్ వచ్చి ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు. సో సైడ్స్ మిడిల్లో అయితే ఫ్రంట్ 1/2 ఇంచ్ రెండిట్లకి కుట్టడానికి ఖర్చు వచ్చేలా ఒకదాని మీదకి ఒకటి పెట్టుకొని సైడ్స్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలన్నమాట. అలాగే సైడ్
ఏదైనా కొంచెం ఎక్కువగా ఉంటే తీసేయచ్చండి. సో ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఫ్రంట్ తీసినటువంటి క్రాస్ అంటే లోత్ ఏదైతే ఉందో అది ఇంకో కొద్దిగా తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా లైనింగ్ని మనం కరెక్ట్గా కట్ చేసుకున్నట్లయితే, సో దీనికి మెయిన్ పార్ట్స్ తీసుకున్నప్పుడు కానీ స్టిచ్చింగ్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు కానీ ఎగుడు దిగుడు రావడం కానీ హెచ్చు తగ్గులు రావడం కానీ లేకుండా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం హ్యాండ్స్కి వచ్చి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది అనేది కూడా ఒకసారి తీసేసుకోవచ్చు. చూసారు కదా, హాఫ్ ఇంచ్ వచ్చి కచ్చి వచ్చేలా పెట్టి నేను కరెక్ట్గా మార్కింగ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చి మనం ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది అనేది కూడా చూసుకుందాము. టోటల్ చూస్తే 11 inches వచ్చిందండి. అది మనం హ్యాండ్ కట్ చేసేటప్పుడు తీసుకుంటాము. సో ఇప్పుడు వచ్చి నేను శాటిన్ తీసుకుంటున్నాను. ఏదైతే మనం పీస్ తీసుకుంటున్నామో అది వేస్ట్ అయిపోకుండా ఆల్రెడీ మనం కరెక్ట్గా కట్ చేసుకున్న మెజర్మెంట్ కాబట్టి ఎంత అయితే అవసరమో అంతే క్లాత్ని అయితే పెట్టి నేను లైనింగ్ని అయితే వేసి ఈ విధంగా శాటిన్ అయితే కట్ చేసేసానండి. అలాగే ఫ్రంట్ వచ్చి సైడ్ పార్ట్స్, అలాగే మిడిల్ పార్ట్, మనం తీసుకున్నటువంటి లైనింగ్ కానీ లేదా శాటిన్ కానీ నెట్ కానీ ఏది కూడా వేస్ట్ అయిపోకుండా మనకి ఎంతైతే అవసరమో అంతే పెట్టి కటింగ్ అయితే చేసుకోవాలి. సో నేనైతే దీనికి లైనింగ్ తీసాను, శాటిన్ తీసాను, నెక్స్ట్ వచ్చి నెట్ కూడా తీసుకున్నాను. ఇలా 3 layers అయితే ఈ బ్లౌజ్కి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి మన హ్యాండ్స్, హ్యాండ్స్కి వచ్చి ఓన్లీ శాటిన్ అండ్ నెట్టే తీసుకుంటున్నానండి. మనమైతే నెట్ వచ్చి 3/4 hands అయితే తీసుకున్నాను. ఒక 5 inches అయితే లోపల వైపుకి శాటిన్ వేయటానికి తీసుకుంటున్నాను. హ్యాండ్ కటింగ్ వచ్చి మీకు ఆల్రెడీ వీడియోస్ పెట్టానండి ఒక వీడియో, సో దాన్ని చూడండి మీరు. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆర్మ్ రౌండ్ ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం కదా, 11 inches వచ్చేలా మనం ఇది చూసుకొని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్, అలాగే కచ్చు కోసం వచ్చి ఒక 2 inches ఎక్స్ట్రా తీసుకొని, సో కటింగ్ అయితే చేసేద్దాం ఇప్పుడు. హ్యాండ్స్కి వచ్చి ఫ్రంట్ పార్ట్కి వచ్చి క్రాస్ తీయాలండి. సో మనం ఏది కుట్టినప్పటికీ కూడా హ్యాండ్స్ వేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇలా ఫ్రంట్ పార్ట్కి లూతులు అయితే తీసుకోవాలి. ఒక రఫల్ హ్యాండ్కి వచ్చి అంటే బుట్ట చేతులు అంటాం కదా, వాటికి మాత్రమే ఫ్రంట్ లూతులు అయితే తీయం, కానీ ప్లెయిన్ హ్యాండ్స్ ఏవైనా సరే మనం ఈ విధంగా ఫ్రంట్ అయితే లోత్ అయితే తీయాలండి. సో నెక్స్ట్ వచ్చి మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయినట్లే. ఇప్పుడు వచ్చి ఈ విధంగా అయితే మన కటింగ్స్ అయితే వచ్చాయి, బ్యాక్ అలాగే ఫ్రంట్ మిడిల్ పార్ట్, ఫ్రంట్ వచ్చి సైడ్ పార్ట్స్, హ్యాండ్స్ చూసారు కదా. సో ఇప్పుడు వచ్చి ఇవన్నీ కూడా
నెట్లో కూడా కట్ చేసుకుందాం. చూసారు కదండి లైనింగు, సాటిను, నెక్స్ట్ వచ్చి నెట్. నెట్ కూడా మనం వేస్ట్ అయిపోకుండా బ్యాక్ ఎంత అవసరమో నేను అంతే తీసుకుంటున్నాను. సో సైడ్స్ అయితే నాకు ఈ విధంగా లేస్ టైప్ అయితే డిజైన్ వచ్చింది నెట్కి. అది నాకు బ్యాక్కి వస్తే బాగుంటుంది అనిపించి బ్యాక్ వచ్చేలా అయితే కటింగ్ చేస్తున్నానండి. సో బ్యాక్ రెడీ. త్రీ లేయర్స్. సో దీన్ని ఏ విధంగా కుట్టాలి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే వచ్చి ఇప్పుడు హ్యాండ్స్. హ్యాండ్స్ కూడా సేమ్ ఈ జిగ్జాగ్ మోడల్ ఏదైతే వచ్చిందో అది క్రిందకు వచ్చేలా చూసుకొని 3/4 హ్యాండ్స్ పెట్టానండి, 15 inches వచ్చేలా. సో ఏదైతే మార్క్ చేశానో అక్కడికి నేను ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి హ్యాండ్స్ ఉన్నాయి కదా, దాన్ని పెట్టుకొని కటింగ్ అయితే చేసేస్తాను. ఏదైతే హ్యాండ్స్ కటింగ్ ఉందో దాని ఎడ్జ్ అంట అయితే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చి హ్యాండ్ లూజ్ తీసుకొని ఒక 2 inches ఎక్స్ట్రా ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ని కూడా మనం కటింగ్ చేసేసుకోవచ్చు. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయినట్లే. ఇప్పుడు వచ్చి మిడిల్లో ఫ్రంట్ పార్ట్ వచ్చి మిడిల్ పార్ట్ ఇది. సో ఇది కూడా కట్ చేసేద్దాం. ఫ్రంట్ పార్ట్ వచ్చి సైడ్ పార్ట్స్ ఇవి, ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఓవరాల్ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి, చూసారు కదా. సో దీన్ని మీరు కూడా మీ ఓన్ బ్లౌజెస్ కుట్టుకోవడానికి ట్రై చేయండి, చాలా చాలా ఈజీగా అయితే కటింగ్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు దీన్ని ఏ విధంగా కుట్టాలనేది కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.